नमस्कार अंडी ना पेर कलां संजय कुमार हाईकोर्ट अडवकेट नेपे अंशमें इंजंक्षन आर्डर इंजंक्षन आर्डर अंटे प्लेंटिफ डिपेंडेंट मध्य एदन्ना सूट प्रापर्टी गनुक डिस्प्यूट्स वस्ते प्लेंटिफ प्रापर्टी डिस्प्यूट डिपेंडेंट गनुक डिस्टर्ब चेस्ते अतनि प्रापर्टी वच्ची चोरबड़ी ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూసినా వెంటనే ప్లేంటిఫ్ ఏం చేయాలంటే ఆర్డర్ 39 రూల్ 125 లోని అది ఉంటది అది కోర్టులో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు వారు చూస్తారు, విచారిస్తారు. విచారించిన తర్వాత దీంట్లో సరైన ప్రేమాఫ్యాసి ఉందా లేదా చూస్తారు. తర్వాత అతనికి ఏమన్నా ప్రాపర్టీలో ఏమైనా లాస్ అయ్యేట్టు ఏమైనా కనబడుతుందా, ఇర్రెపరబుల్ లాస్ ఏమైనా ఆర్ ఇంజురీ ఏమైనా చూస్తారు. ఇవన్నీ కూడా చూస్తారు. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ కన్వీన్స్ అంటే కోర్టు ఏం చేస్తుందంటే ఈ మూడు గ్రౌండ్స్లో కోర్టు వారు ఏం చేస్తారంటే ప్లేంటిఫ్ వేసిందే నిజమా, డిపెండెంట్ వేసిందే నిజమా అన్నట్టుగా విచారించిన తర్వాత ఏదైనప్పుడు కూడా ట్రయల్లో తేలుతుంది. ట్రయల్లో ఈ డిపెండెంట్ది కరెక్టా ప్లేంటిఫ్ది కరెక్టా, ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళ ప్రకారంగానే ఇంజెక్షన్ ఆర్డర్ వస్తుంది. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఆర్డర్ 39 రూల్ 1. రూల్ 1 ఏం చెప్తుందంటే మే బీ గ్రాంటెడ్, మే నాట్ బీ గ్రాంటెడ్, రిలీఫ్ చేయొచ్చు, రిలీఫ్ చేయకపోవచ్చు. అంటే ఫస్ట్ నీకు ఈ ఇష్యూ నుంచి బయటపడడానికి టెంపరీ ఇంజెక్షన్ ఏమైనా ఇవ్వడానికి ఏమైనా ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుందా లేదా అని చెప్పేదాన్నే ఆర్డర్ 30 రూల్ 1 చెప్తుంది. రూల్ 2 ఏం చెప్తుందంటే అతను చేసిన సబ్మిషన్ కరెక్ట్గా చేశాడా లేదా ఏమైనా ఫేక్ చేశాడా అనేది, ఒకవేళ అతను కానీ ఫేక్ చేస్తే కనుక అతనికి రూల్ 2లో ఫైన్ చేస్తుంది అన్నమాట. రూల్ 3 ఏం చెప్తానంటే ఒకవేళ డాక్యుమెంట్స్లో ఏదన్నా తేడా వచ్చినా, ఒకవేళ వ్యక్తులు రాకపోయినా, ఏదర్ బోత్ ఎనీబడి ప్లేంటిఫ్ ఆర్ డిపెండెంట్ సరిగ్గా రాకపోయినా, ఏదైనా కూడా ఎక్స్పార్టీ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. రూల్ 4 ఏం చెప్తానంటే ఇంజెక్షన్ ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసే పవర్స్ కోర్టుకే ఉన్నాయి. ఏదైనా ఒకవేళ తేడా చేసి అతను పొరపాటున జరిగినా కూడా అది క్యాన్సిల్ చేసేస్తుంది ఇంజెక్షన్ ఆర్డర్. రూల్ 5 ఏం చెప్తానంటే కార్పొరేషన్ ఆర్ బిజినెస్ సంబంధించిన ఆర్డర్ అది. సో ఏదైనప్పుడు కూడా ఎవరైనా సరే ఇంజెక్షన్ ఆర్డర్ వేసే ముందర ఫస్ట్ ఒక ప్లేంటివ్ వేసుకొని ప్లేంటితో పాటే జనరల్గా అందరు కూడా ఆర్డర్ 39 రూల్ 125 వేస్తారు. ఎందుకు వేస్తారు? ప్లేంట్ వేసేవాడు, ప్లేంట్ అంటే దావా, సూట్లో సివిల్ సూట్లో వేస్తాం మనం ఈ దావా. దావా వేసినప్పుడు ఆతోపాటు దాంతోపాటు ఇదొకటి అఫిడవిట్తో పాటు అఫిడవిట్లో ఆర్డర్ 39 రూల్ 125 వేసుకుంటే మీకు అప్పుడు కోర్టు వారు కూడా చూసి మీకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వచ్చా ఇవ్వాలా ఇవ్వకూడదని కోర్టు నిర్ణయిస్తుంది. దీన్ని ఇంజెక్షన్ ఆర్డర్ అంటారు. నమస్కారం.